హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల వివరాలు షాక్ ఇస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 1000 కోట్లకు పైనే అక్రమాస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఏసీబీ ప్రాథమిక విచారణలో ఆదాయానికి మించిన ఆస్తుల విలువ ప్రస్తుతానికి 250 కోట్లు ఉన్నట్లు తేలగా, అది 1000 కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈశ్రిత 9281458181. 29 ఫ్లాట్లు, 19 ఓపెన్ ప్లాట్లు, 7 అపార్ట్మెంట్ ఫ్లాట్, 3 విల్లాలు, 214 ఎకరాల భూములు, 1 కోటి రూపాయల క్యాష్, 1988 గ్రాముల బంగారం, 6 కేజీల సిల్వర్, 8.26 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు, ఇవన్నీ దొరికింది శివబాలకృష్ణ ఇంట్లోనే అంటే నమ్ముతారా? కానీ అధికారులకు దొరికిన ఇవి శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. దీంతో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. గత నెల 25న రెరా సెక్రటరీ శివబాలకృష్ణ ఇళ్ళు ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు చేసింది. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో ఆయన భారీగా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. 2021 నుంచి 2023 వరకు హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణ శంషాబాద్, శంకర్పల్లి, ఘట్కేసర్ జోన్లకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఇదే సమయంలో 100కు పైగా బిల్డింగ్స్కు పర్మిషన్ ఇచ్చారు శివబాలకృష్ణ. మణికొండ మున్సిపాలిటీ పరిధి పుప్పాలగూడలోని శివబాలకృష్ణ ఇల్లు, అమీర్పేటలోని హెచ్ఎండిఏ ఆఫీస్, ఆయన బంధువుల ఇళ్లలో 17 టీమ్స్తో సోదాలు చేయగా లక్షలకు లక్షలు డబ్బు, కాస్ట్లీ వాచ్లు, ఖరీదైన సెల్ఫోన్స్, ల్యాప్టాప్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ లభించాయి. దీంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న అధికారులు ఆయన విచారించగా ఆయన అక్రమాస్తుల విలువ సుమారు 1000 కోట్లు ఉంటుందని గుర్తించారు. ప్రస్తుతానికి 250 కోట్లు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బినామీలుగా తన తమ్ముడు మేనల్లుల్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో శివబాలకృష్ణ తమ్ముడు నవీన్ని కూడా అరెస్ట్ చేశారు. మరో సోదరుడు శివ సునీల్, మేనల్లుడు భరత్ పేరుపై కూడా భారీగా ఆస్తులు గుర్తించారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్తో పాటు జనగామ జిల్లాలో 102 ఎకరాలు, నాగర్ కర్నూలు జిల్లాలో 38, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇవి పెద్ద సంఖ్యలో తన తమ్ముళ్ళు, మేనలుళ్ల పేర్లపై బినామీ ఆస్తులుగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. బాలకృష్ణతో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలు ఆదిత్య, ఫీనిక్స్ ప్రతినిధులు సైతం ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆ 2 సంస్థలకు లబ్ధి చేకూర్చి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వాటాలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆధారాలు బయటకు తీసే పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు. మొదటి రోజు కస్టడీలో శివబాలకృష్ణ సహకరించకున్నా తమ దగ్గరున్న ఆధారాలు బయటపెట్టి ప్రశ్నించడంతో నోరు విప్పారు. కాగా కస్టడీ ముగియడంతో కోర్టు ఆదేశాలతో ఏసీబీ అధికారులు అతన్ని తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ 8 రోజుల్లో ఏసీబీ వివిధ కోణాల్లో విచారించడంతో అతన్ని దందాలు మరిన్ని బహిర్గతమయ్యాయి. వాటి ఆధారంగా మిగతా వారి ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఏదేమైనప్పటికీ శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా భయపెడుతోంది. అవినీతి తిమింగలాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్గా కనిపిస్తున్నాడు. కేవలం 2 ఏళ్ల వ్యవధిలో కోట్ల కోట్లు అక్రమాస్తులు సంపాదించాడు. ఇప్పుడు జైలు పాలయ్యాడు.